హలో నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గౌ దర్బార్ ప్రొడక్ట్స్ ప్రెజెంట్ సీతమ్మ మార్కెట్లో అండ్ మీ అక్షయ. ఎస్, మన ప్రోగ్రాంలో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇవాళ ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హాయ్ అక్షయ. హాయ్, ఎవరు? శృతియా? కృతియా? శృతి. శృతియా కృతియా? శృతి. కృతి. నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎట్లున్నారు? తిన్నారా? అవునా, వంట చేస్తున్నారా? తింటున్నారా? ఇంకా వండుతున్నారా? తినాలి కదా. ఏం కూర? అందుకేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి? అవునా, థ్యాంక్ యూ సో మచ్. చూస్తుంటారా? కాల్ చేయరా? ఇవాళ ఫస్ట్ కాలర్ మీరే అంటే ఎంత లక్కీ. ఎప్పుడు బిజీ బిజీ బిజీ, అంత మంది ఫోన్ చేస్తుంటారు మరి. సిద్ధమంకి కరెక్టే. ఇంకేంటి విశేషాలు? మరి ఒక మంచి పాట పాడతారా ఫస్ట్ కాలర్? మీరు మంచి జోష్ లో ఉన్నారు. పాడతాను, నాకు తెలుగు కొంచెం అటు ఇటు వస్తుంది, ఏమనుకోవద్దు. పాడతా. ఓకే. ఉద్యమంత పసుపు ముఖమెంత ఛాయ, మొట్టైదు కుంకుమ బ్రతుకెంటు ఛాయ, ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన, మూడు పువ్వులు ఆరు కాయల్ల కాయ, ముత్యమంతా పసుపు ముఖమింటు ఛాయ, మొట్టైదు కుంకుమ బ్రతుకెంటు ఛాయ. నిజంగానా? ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ కలిసి అయిపోతున్నాయి, కానీ అప్పట్లో పసుపు రాసుకుంటే చాలు ఫేస్ కి. ఏం అవసరం ఉంటుంది కదా, ఈ ప్రోడక్ట్ కూడా బాగుంటుంది. ఎస్, నేను ఇంకేంటంటున్నా, పసుపు రాసుకుంటే చాలు, ఇంకేం వద్దు. ఇప్పుడైతే ఆ క్రీములు, ఈ క్రీములు, ఫేషియల్లు, బ్లీచ్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎందుకంటే పొల్యూషన్ కూడా అలా ఉంటుంది. నిజంగా పసుపు రాసుకుంటే మొహానికి ఏదో మహాలక్ష్మి చూసినట్టు అనిపించేది అప్పట్లో కదా. ఇప్పుడు ఎవరు పూసేదిలే, బాగుంటుంది. పూస్తారు కానీ వెంటనే కడిగేస్తారు ఆ పసుపు ఎందుకు అన్నట్టు. బట్ పసుపు అనేది స్కిన్ కి చాలా మంచిది, ఒంటికి కూడా చాలా మంచిది. మన దాంట్లో గౌదర్బ పసుపు అనేది కూడా చాలా మంది వాడుతున్నారు వంటల్లో, పూజల్లో. ఇంకా కొన్ని సోప్ తీసుకుంటా, హెయిర్ ఆయిల్ తీస్తాను, అంటే ఎక్కువ ఇవన్నీ తీసుకుంటా. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ వరల్డ్స్ బుక్స్ డే అనమాట. ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది, మనకు తెలీదు, అప్పుడప్పుడు ఇలా తెలుస్తూ ఉంటుంది. బుక్స్ డే ఇవాళ. బుక్స్ డే. మరి బుక్స్ బాగా చదువుతారా మీరు? ఇంట్రెస్ట్ ఉంటుందా? ఒకప్పుడు ఈనాడు పేపర్ వచ్చినప్పుడు మధ్యలో బుక్ తీసుకుని దాచుకుంటుండే మేమైతే. తర్వాత తర్వాత పేపర్లు పెరిగినాయి, వాటెవర్ ఇట్ ఇస్, కానీ అప్పట్లో అంటే అందులో చాలా రకాలమైన స్టోరీస్ అని అవని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని వచ్చేవి. ఇప్పుడే కదా టీవీలు, ఛానల్స్ ఎక్కువ, అప్పట్లో లేవు కదా. అందుకే ఆ బుక్ కోసం అసలు కొట్లాడుతుండే నేనైతే. చివరిలో ఒకటి ఉంటుంది కదా పజిల్, అది నింపడానికి ఇంకా పోటీ పడుతుండే ఫుల్. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, రైట్. సో ఏం క్వశ్చన్ వస్తుందో చూద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ శృతి గారు. ఓకే ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసింది, యా, చిరిగిన చొక్కా ఆయన తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఎవరన్నారు? బుక్స్ డే కాబట్టి బుక్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు మా వాళ్ళు, చాలా ఇంటెలిజెంట్ అన్నమాట. ఆప్షన్స్ ఇవేనా? యా, సర్వేపల్లి, సారీ, ఆప్షన్స్ ప్లీజ్. ముందే చెప్పేస్తున్నాను రాకుండా నేను. యా, సర్వేపల్లి రాధాకృష్ణన్, బి స్వామి వివేకానంద, అండ్ సి కందుకూరి వీరేశలింగం పంతులు గారు, అండ్ జవహర్ లాల్ నెహ్రూ.
చిరిగిన చొక్కా అయిన తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చిన్నప్పుడు మాకు పాఠాల్లో చాలాసార్లు చెప్పారు. మరి ఈ రోజుల్లో చెప్తున్నారా లేదో, బుక్స్ కున్న వాల్యూ అనేది ఏమవుతుందో తెలియట్లేదు. బుక్స్ అంటేనే పిల్లలు భయపడిపోతున్నారు. రైట్, చెప్పండి త్వరగా. చెప్పండి చెప్పండి, ఏంటి? అవునా, ఎందుకు ఎందుకున్నారు మీరు, ఎందుకు ఎంచుకున్నారు అసలు సర్వేపల్లి చెప్పండి. అవునా, ఛాన్స్ ఏం కాదు, కానీ ఇంకొకసారి ఆలోచించండి. ఇంకా చెప్పండి, తర్వాత సి, తర్వాత డి చెప్పేసే, చెప్పండి. హలో, ఆయన మహిళల హక్కుల కోసం బాగా పోరాడారనమాట. ఒకసారి ఆలోచించి చెప్పండి, టైమర్ కూడా అయిపోయింది, త్వరగా చెప్పాలి. చెప్పాను కదా, వీరేశలింగం పంతులు గారు అంటున్నారా? ఫైనల్. ఇంకా నేను కూడా ఏం చేయలేను, ఫ్రీజ్ చేసేస్తున్నాను. ఆప్షన్ సి ఫ్రీజ్ చేయండి ప్లీజ్. ఎస్, ఫ్రీజ్ చేసేసారు. రైట్ ఆర్ రాంగో చూద్దాం. Right, congratulations. అదనమాట మ్యాటర్. చూసారా, ఒక్కోసారి రైట్ అవ్వచ్చు, ఒక్కసారి రాంగ్ అవ్వచ్చు, అలాంటప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ గౌ దర్ బార్ ప్రో రైట్స్ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, ఎందుకంటే ఈ రోజుల్లో మంచి ప్రొడక్ట్స్ కావాలి, హెల్త్కి ఎక్కువ కేర్గా చూసుకునే వాళ్ళందరూ కూడా గౌదర్ బార్ని చూస్ చేసుకుంటున్నారు. అండ్ దట్ ఇంకొక విషయం ఏంటంటే, మేము ఆన్లైన్లో ఆర్డర్ చెయ్యం, డైరెక్ట్ వచ్చి తీసుకుంటామంటే కూడా హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆపోజిట్ లైన్లో ఫస్ట్ లెఫ్ట్కి వచ్చేస్తే మనకి భారతుడి ఆఫీస్ ఉంటుంది. ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక చక్కటి స్టాల్ పెట్టారు మీ అందరి కోసం, చాలా బాగుంటుంది స్టాల్ చూడడానికి, ఒక ఆశ్రమాన్ని చూసినట్టు అనిపిస్తుంది. దాంట్లో గౌదర్ బార్ ప్రొడక్ట్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి, అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి, వచ్చి మరీ చూసి మరీ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంతకన్నా ఇంక చెప్పేది ఉంది, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి, నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. ఓకే వరలక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నా అండి. ఏంటో ఈ రోజు నా జుట్టు నా మాట వినట్లేదు, ఇట్లా 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 అనుకుంటూనే ఉన్నాను, చేతులు అక్కడికి వెళ్ళిపోయింది. చాలా బాగుందండి. జుట్టే అంటే ఇంకా బాగుందని అనేవేనా? చూసే వాళ్ళు నవ్వుతారు, బాగాలేదు. రోజు చూస్తామండి, రింగులు రింగులుగా మంచిగా అనిపిస్తుంది. నాకే అంత మంచిగా అనిపించదు. ఓకే ఓకే, వరలక్ష్మి గారు ఏంటి తిన్నారా? తిన్నానండి. ఏం కూల? బెండకాయ పచ్చడి. బెండకాయ పచ్చడి? పచ్చడి కూడా చేస్తారా బెండకాయని? హౌ? అయ్యో చేస్తారు. అవునా, నేను ఇప్పటి వరకు తినలే. యాక్చువల్లీ బెండకాయ అనేది జిగురుగా ఉంటుంది కదా, ఫ్రై చేసేటప్పుడే కొంచెం జిగురు జిగురుగా తగులుతూ ఉంటుంది, బట్ దాన్ని కూడా ఎట్లా పచ్చడి చేస్తారా అని ఆలోచిస్తున్నాను నేను. పెద్ద జిగురు ఉండదండి, చాలా ఎండాకాలం కదండి, ఆ జిగురు ఏమి అనిపిస్తుంది? అనిపించదా? ఓకే, జిగురు అంతా ఎండిపోతుంది అంటే బయట అంత హీట్ ఉందంటారు. అసలు ఇంత హీట్ పెరగడానికి కారణం ఎవరు? మనమే. అవునా కదా, పొల్యూషన్ వల్లే గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది. ఈ వేడి, ఈ అకాల వర్షాలు, అకాల వేడివి, చలి, బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలి, ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కదా. ఏదో చెత్త తీసేసి మన ఇల్లు క్లీన్ గా ఉందంటే కాదు, మన చుట్టుపక్కలు కూడా బాగుండాలి. ఎందుకంటే పిల్లలు కానీ పెద్దలు కానీ తిరుగుతూ ఉంటారు, అన్ని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సీజనల్ గా కూడా మనం పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటే మనకి ఎటువంటి నష్టం ఉండదు. ఇగో ఇలాంటి బాధలు తప్పుతాయి, అవునా కదా. ఒకప్పుడు ఏప్రిల్ అంటే వర్షాలు వచ్చాయి, ఏమంటారు ఎండలు వచ్చేటియా? లేదు కదా, మే వస్తేనే ఎండ. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఎండ మాడు పగలు కొడుతుంది కాబట్టి చెట్లు నరికేయడం, వీటి వల్ల ఇలాంటివి అన్ని. కానీ తప్పదు, చేతులారా మనం చేసుకున్నాం కదా, తప్పదు. ఓకే, ఇంకా అవన్నీ ఇంకా చెప్తూ ఉంటే పెద్ద లిస్ట్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ కూడా సరిపోదు. ఓకే చలో, మంచి పాట పాడతారు వరలక్ష్మి గారు? పాడతానండి, మా అమ్మాయి పాడు. మీరు పాడరా? నాకు పెద్దగా రావండి. పెద్దగా రావా, చిన్నగా వచ్చి అయితే పాడండి. చిన్నగా కూడా రావా? చిన్నగా కూడా రావా, రావా. చలో ఎవరో ఒకరు పాడండి. మీ అమ్మాయి పేరేంటి? హారిక అండి. హారిక, ఓకే. హలో. హలో, హాయ్ హారిక, హౌ ఆర్ యూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను, ఎందుకంటే మీరు రోజు ఫోన్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు కదా. రైట్, పాట పాడతా అని చెప్పారు అమ్మ, పాడండి. ఏమో అన్నా
ఎందుకు పాడుతుంటే అలా గొంతు లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి రావట్లేదు, అలా డ్రాప్ అయిపోయింది. ఎనీవేస్ మంచి పాట పాడు, ఒక మంచి పాటను గుర్తు చేసావు, థ్యాంక్ యూ సో మచ్. లిరిక్స్ చాలా బాగుంటాయి, మెలోడీ సాంగ్. ఇంకేంటి విశేషాలు? వరలక్ష్మి గారు గౌదర్ బార్ వాడుతున్నారా? వాడతామండి, మేము తెప్పించుకొని కూడా వాడుతున్నామండి. ఏం వాడుతున్నారు? షాంపూలు, షాంపూ నూనె బాగా వాడతామండి. ఓకే, సబ్బులు, సబ్బులు. మన వంట నూనెలు కూడా చాలా బాగున్నాయి, టేస్ట్ అదిరిపోతున్నాయి, అందరూ చెప్తున్నారు. వాడట్లేదు కానీ ఈ రెండు, ఈ మూడు వాడతామండి. ఇవాళ ఈ టైంలో అంటే చాలా ఆయిల్స్ అనేవి ఏంటంటే మిషన్ లో తయారు చేస్తారు. మన దగ్గర కొన్ని లభించే ఆయిల్స్ అనేవి గానుగుల నుంచి తయారు చేస్తారు కాబట్టి వాటిలో ఉన్న ప్రోటీన్స్ అన్ని అలానే ఉంటాయి. దానివల్ల మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది వంటల్లో, కానీ ఈవెన్ వేరే దాంట్లో యూజ్ చేసినప్పుడు కూడా కానీ ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? హెయిర్ ఆయిల్లో ఇవే కాకుండా గ్రాసరీ ఐటమ్స్లో ఇప్పుడు మంత్లీ మనం కొన్ని కొనుక్కుంటూ ఉంటాం కదా, మనకి నీడ్ ఉంటుంది కదా, అవే గౌదర్ బర్లో కొనండి, కొని మీ ఫీడ్బ్యాక్ చెప్పండి, ఓకేనా? ఓకే, చల్ల మరి గేమ్లోకి వెళ్ళిపోదామా వరలక్ష్మి గారు? ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏం క్వశ్చన్ వస్తుందో చూద్దాం. అండ్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్, క్వశ్చన్ 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 అడగాలి, ఇలా క్వశ్చన్ వస్తుందో లేదా. ఎస్, వచ్చేసింది. అదేంటంటే, సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, ఈ పాట మీకు తెలుసా? తెలుసండి. అనే ఈ పాట పాడిన ఆ గాయని, ఆ సింగర్ ఎవరు? ఇది పాట సిరిమల్లె పువ్వా సిరిమల్ తర్వాత పాడను. ఆప్షన్స్ ఇవ్వనా? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్స్ వచ్చేసాయి, ఏ సునీత, బిపి సుశీల, సి వచ్చేసి ఎస్ జానకి, అండ్ డి చిత్ర గారు. ఎవరు పాడారు ఈ పాట? ఈ పాట అప్పట్లో సెన్సేషన్, శ్రీదేవి గారికి ఒక మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా, రాఘవేంద్రరావు గారు సూపర్ గా తీశారు సినిమా. ఈ పాట తెలియని వాళ్ళు ఉండరు, అంత మంచి సుశీల గారు అండి. సుశీల గారు అనుకుంటున్నారా మీరు? అవునండి. గెస్ట్ చేశారా, ఎవరైనా చెప్పారా? మా పాప బాగా వింటదండి పాట. అవునా? ఒకసారి ఆలోచించమని చెప్పండి పాపని బాగా హారికని. సిరిమల్లె పువ్వా ఈ పాట పాడిన జానకి గారు అండి. జానకి, జానకి గారా? అవునండి. అవునా, నిజమేనా? ఫ్రీజ్ చేయమంటే చేస్తా, కాకపోతే కొంచెం క్లూర్ అండి. మళ్ళీ చెప్పారుగా, మళ్ళీ మార్చేసుకోవడమేనా? జానకి గారు అనుకుంటున్నారా? చలో మరి ఫ్రీజ్ చేస్తున్నాను. మనకి టైమర్ కూడా అయిపోవచ్చింది, అయిపోయింది, అయిపోయింది. రైట్, ఆప్షన్ సి ఫ్రీజ్ చేసేసారు ఆల్రెడీ. రైట్ రాంగ్ చూద్దాం, ఓకేనా? రైట్ ఆర్ రాంగ్? రైట్, ఎస్, దాట్స్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. అదనమాట మ్యాటర్. సో సిరిమల్లె పువ్వా అనే సాంగ్ ఇప్పటికీ విన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆ సాంగ్ పాడింది జానకి గారు, దట్టు ఇవాళ జానకి గారి బర్త్డే. సో ఇప్పటికీ కూడా ఆవిడ గొంతు చాలా చాలా బాగుంటుంది, ఇప్పటికీ చిన్నపిల్ల వాయిస్లోనే అనిపిస్తుంది, దట్స్ అ మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా విఐపి సినిమాలో కూడా ఒక పాట పాడారు ఆవిడ, చాలా చాలా బాగా పాడారు. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే జానకి గారు. అండ్ మరింత మంది కాలర్స్తో మాట్లాడే ముందు సిద్ధమవాకిట్లో మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు, ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1,000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం.
కమ్ బ్యాక్ టు గౌదర్ బార్ ప్రొడక్ట్స్ ప్రెసెంట్స్ ఇత్ మా వాకిట్ లో అండ్ నెక్స్ట్ లక్కీ కాలర్ హలో 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 హాయ్ హాయ్ నా పేరు మౌనిక నాకు తెలుసు ముందే ఓకే సార్ ఎట్లా అంటే అట్లా తెలిసిపోతూ ఉంటాయి గెస్ట్ చేయగలను విజయవాడ నుంచి కదా చూసారా ఇది ఎలా గెస్ట్ చేశాను అంట ఏం లేదండి బాబు వాళ్ళు చెప్పారు నాకు అట్లా చెప్పేశారు అనమాట మీరేం పెద్ద వండర్ అవ్వచ్చు ఏం బాగా నవ్వుకుంటున్నారు అంత పెద్ద జోక్ వేసాను నేను మరి ఏం లేదు గుర్తుపెట్టారు బాగా అనుకున్నా అవునా మనకంతా మైండ్ మేమంటారు పవర్ లేదులేండి హాఫ్ మైండ్ ఇక్కడ సగం సగం గుర్తుంటే సగం గుర్తుంటే కానీ మతిమరుపు అనేది కొంతమందికి వరం కొంతమందికి శాపం కొన్ని కొన్ని విషయాల్లో ఒక రకంగా ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో మర్చిపోవాల్సి వచ్చినా మర్చిపోలేమన్నమాట అట్లుంటుంది అవును అన్ని గుర్తుపెట్టేసుకుంటే మన బ్రెయిన్ అంతా గజిబిజ్ అయిపోదు అందుకే కొన్ని కొన్ని మర్చిపోవాలి అవునా కదా అంటే మీలాంటి కాలర్స్ని మర్చిపోమనుకోండి ఓకే ఏంటి ఊ అంటున్నారు ఏం మాట్లాడలేదు అవునా నేను ఇప్పుడే మాట్లాడుతున్నా అవునా కదా చూస్తున్నా ఓకే చలో తిన్నట్టున్నారు బాగా ఏంటి స్పెషల్ ఇవాళ మామూలు వంటలా అదే ఒక స్పెషలే అని అనుకుని తినాలి అంతే అంతేనా బా వండి పెట్టే వాళ్ళు ఉన్నారు అంతేనా అంతే కాదు వండి పెట్టే వాళ్ళు ఉంటే వంటలకి 100 రకాల వంకలు పెడుతూ ఉంటారట నిజమేనా మనకి రానప్పుడు ఏది పెట్టినా సంతోషంగా తినాలి అవునా ఓకే సంతోషంగా ఎట్లున్నది అలా మనకి టేస్ట్ కూడా తెలియదు ఏం తెలియదు తినేడమే చేశారు తినేడు ఎప్పుడైనా ట్రై చేయలేదా వంట సరిగ్గా రావు రేపు పొద్దున్న అంటే మీకు పెళ్ళైందా అవలేదా చెప్పండి అవలా రేపు పొద్దున్న అత్తారింటికి వెళ్తే ఎలా అమ్మా తప్పకుండా మనమే ఇంకా చేసుకోవాలి కొత్త కోడలు పనితనం చూడరా అత్తగారు ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి మీరు చాలా పాష్గా వెళ్ళి స్విగ్గీలో ఆర్డర్ చేశారు అనుకోండి అది ఇంకా బాగుండుద్ది కదా ఓకే చాలా ఏమైనా పాట పాడగలరా నా కోసం క్వశ్చన్ వేసానా అంటే పాట పాడరు మీరు అంతేనా పాటలు గుర్తుకు రావట్లేదు మీరు వంట చేయరు పాట పాడరు నేను మీతో మాట్లాడా ఓకేలేండి ఓకే ఓకే పర్లేదు నేనేం ఫీల్ అవ్వట్లేదు ఓకే గేమ్లోకి వెళ్ళిపోదాం గేమ్ రూల్స్ తెలుసు కదా మీకు ఈజీగా చాలా టఫ్ క్వశ్చన్ వస్తుంది చూడు ఇప్పుడు క్వశ్చన్ ప్లీజ్ ఈజీగా అడిగా టఫ్ క్వశ్చన్ వస్తుంది చూడు మోనికాకి క్వశ్చన్ ప్లీజ్ ఏ క్వశ్చన్ వస్తుందో చూద్దాం ఓకే క్వశ్చన్ ఎస్ వచ్చేసింది ఏ ప్రాణి ఒక కన్ను మూసుకుని నిద్రపోతుంది అది క్వశ్చన్ నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా కన్ను మూసుకుని నిద్రపోవడం ఇలాగా చేప అంటారు కదా జనరల్గా చేప అంటారు కన్ను మూసుకుని ఒక కన్ను అవునా సరే ఆప్షన్స్ లో ఉందో లేదో చూద్దాం చేప అంట ఆప్షన్స్ ప్లీజ్ ఎస్ ఆప్షన్స్ వచ్చేసాయి చెప్తున్న ఆప్షన్స్ వినండి కింగ్ కోబ్రా డాల్ఫిన్ ముసలి నిప్పు కోడి ఇందులో చేపే లేదు ఇప్పుడు చెప్పండి కథ ఒక కన్ను మూసుకొని నిద్ర చేప 2 కళ్ళు తెరిచే నిద్రపోతుందండి బాబు నన్ను అడుగుతున్నారా పక్క వాళ్ళు అడుగుతున్నారా నేనని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను మీరు నన్ను క్వశ్చన్ వేయద్దు ఆన్సర్ చెప్పండి అనుకుంటున్నారా నాతో చెప్పలేదే కాదు ఎవరినన్నా హెల్ప్ తీసుకున్నారా లేకపోతే తప్పు అయితే ఎక్కువ అంటే మీకు తెలిసినా కూడా నేను ఏదైనా కన్ఫ్యూజ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారా ఎలా అంటున్నారు గెస్ట్ చేశారా ఓకే సో నిజంగా చేప ఆప్షన్ ఉంటే ఇంకా అదే పిక్ చేసేవారు మీరు కదా లేదు ఓకే ఫ్రీజ్ చేద్దాం ఆప్షన్ బి డాల్ఫిన్ అన్నారు కదా ఫ్రీజ్ చేస్తున్నా నేను
రెండో రంగు చూద్దాం 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 చూద్దాం. రైట్, కంగ్రాచులేషన్స్. దాట్స్ రైట్ ఆన్సర్. డాల్ఫిన్ అట ఒక్క కన్ను మూసుకొని నిద్రపోతుందట, అది మ్యాటర్. దట్స్ రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ మౌనిక. నెక్స్ట్ లకి కాలర్. హలో. హలో, హాయ్ అండి. హలో, హాయ్. ఎవరు? కళావతి, గుంటూరు అండి. కలకాలు ఆడిపోతుంది అందుకే ఇదంతా. అంతేనండి. ఓకే, కళావతి గారు ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. మీకు ఏమైనా ఆంబిషన్స్ లేవా? పెళ్ళయ్యాక అన్ని ఆంబిషన్స్ కొలాప్స్ అయిపోయినాయా? ఒకవేళ పెళ్లి కొంచెం లేట్ అయి ఉంటే మీరు లైఫ్ లో ఏమవుదాం అనుకున్నారు చెప్పండి. మీరు ముందే ఫిక్స్ అయిపోయి ఉంటారు. సటన్ ఏజ్ వచ్చాక ఇంకా నేనండి, నాకండో గోల్ ఎందుకు, నాకు పెళ్ళి అవుతుంది, ఆయన చూసుకుంటారు అని. అంటే మన కాలమే మనం నిలబడదాం అనుకుంటాం కానండి, ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టాక అంత సరిపోయింది అని ఇప్పుడు అనుకోవటం. ఓకే, అంటే ఇప్పుడు ఏమంటే సిటీస్ లో అయితే భార్య భర్త ఇద్దరు పనులు పంచుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు. కొన్ని పల్లెటూళ్ళలో మాత్రం అంతే కదా, మొత్తం ఆడవాళ్ళని పిల్లల కోసం కొంచెం చూడాలి. పిల్లలు పెద్దోళ్ళైన దాకా మనం ఉండాలి, తల్లి ఉండాలండి పిల్లల కాడ. అంటే ఓకే, ఏమంటే ఏం పెట్టుకోవాలని కనీసం ఇది అవదాం అనుకున్నాను, ఎప్పటికి తీరుతుందో, అసలు అవ్వదేమో అని అనుకుని ఉంటారు కదా, అలాంటిది ఏం లేదా? లేదా, మంచి పని చేస్తారు, ఏ టెన్షన్ లేదైతే, మీకు ఏ బాధ ఉండదు, మానసిక క్షోభ ఉండదు, హ్యాపీగా ఉంటుందండి. అంతేనా? మిమ్మల్ని చూసి నేర్చుకో. అందుకే లేడీస్ అందరూ పెళ్ళయ్యేవాళ్ళకేం ఆలోచించకండి, కళావతి గారి లాగా ఫ్రీ అయిపోండి. ఓకేనా? ఎనీవేస్, టైం తక్కువ ఉంది, మనం గేమ్ లోకి వెళ్దాం. క్వశ్చన్ ప్లీజ్. ఏ క్వశ్చన్ వస్తుంది చూద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ కళావతి గారు. ఓకే, అండ్ క్వశ్చన్ వచ్చేసింది ఏంటంటే, మనిషి శరీరంలో ఏ భాగంలోని ఎముక కాంక్రీట్ కంటే గట్టిగా ఉంటుంది? ఇది క్వశ్చన్. కాంక్రీట్ కంటే గట్టిగా ఉంటుందట. ఆప్షన్స్ ఇవ్వనా? ఏ భాగంలో ఎముక కాంక్రీట్ చదివేసరికి టైం అయిపోయేటట్టుంది. ఆప్షన్స్ ప్లీజ్ చెప్పండి. ఏ వెన్నుముక, బి తొడ ఎముక, సి కపాలం, అండ్ డి చేతి ఎముక. ఏది కాంక్రీట్ కంటే గట్టిగా ఉంటుంది ఎముక? రాలేదు, నేను చెప్పాను ఇక, వెన్నుముక, తొడ ఎముక, కపాలం, చేతి ఎముక. టైం అవుతుంది. చేతులు చేతులు చెప్తున్నారు. ఏమంటారు మీ వారు చెప్పిన దానికి మనం ఓటేద్దాం ఈసారి, ఏమవుతుందో చూద్దాం. కాంక్రీట్ కానీ చాలా గట్టిగా ఉంటుందంటే ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు. ఎనీవేస్, ఆప్షన్ బి తొడ ఎముక ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేశారు, రైట్ రాంగ్ చూద్దాం. ఓకే, రైట్, కంగ్రాచులేషన్స్. చక్కగా గెలుచుకున్నారు, ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. రైట్, తొడ ఎముక అనేది మన శరీర భాగంలో కాంక్రీట్ కంటే చాలా గట్టిగా ఉంటుంది, కాబట్టి కొన్ని యాక్సిడెంట్స్లో అలాంటి ఎముక కూడా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, కాబట్టి అదంతా మన అజాగ్రత్త వల్ల అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ అందరూ కూడా బీ కేర్ఫుల్. అండ్ గౌదుర్బా ప్రొడక్ట్స్ 100% నాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైనటువంటి ప్రొడక్ట్స్, కాబట్టి మనకి హెల్త్ పరంగా మన లైఫ్ స్పాన్ని పెంచుకోవడానికి కూడా చాలా చాలా యూజ్ అవుతాయి. ఇప్పటివరకు ఇంకా వాడలేదు, ట్రై చేద్దామా వద్దా అని ఆలోచించకండి, వెంటనే మీ దగ్గరలో ఉన్న స్టాల్కి వెళ్ళి మీరు గౌదుర్బా ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే చెప్పేది ఏం లేదండి, ఇవాళ మన గౌదుర్బా ప్రొడక్ట్స్ ప్రజెంట్ సీతమ్మ వాక్యట్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.